నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్ ప్రైమ్ టైం బులెటిన్ విత్ ప్రజ్వల. ఇవాళ ప్రధాన వార్తలేంటో మనం ఇప్పుడు చూద్దాం. మహిళల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రభుత్వ గొంగుడి సునీతతో కలిసి మంత్రి సత్యవతి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం మంత్రికి ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ కు మరింత శక్తి ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నానన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. యాదాద్రితో సహా తెలంగాణలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ మన రాష్ట్రానికి సీఎం కావడం ప్రజల అదృష్టమన్నారు. ఎవరు ఊహించని విధంగా యాదాద్రి దేవస్థానాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. మహిళల భద్రత, మహిళల సంక్షేమం పట్ల కేసీఆర్ చూపిస్తున్న శ్రద్ధ అమోఘమన్న సత్యవతి రాథోడ్ మహిళలకు ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యురాలు సోదరి సునీత గారితో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ క్యాబినెట్లో మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా రోజుల నుంచి అనుకున్న ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎవరు సాధ్యం కాదు అని అనుకునేయని అసాధ్యం అనుకునేయని సుసాధ్యం చేయటంలో కేసీఆర్ గారు చాలా దిట్ట. అందుకనే ఈరోజు 2 ఏళ్ళు అయింది యాదాద్రిని చూసి ఈరోజు చూస్తూ ఉంటే అసలు ఎక్కడున్నావా అని అనిపిస్తుంది. ఇంత బ్రహ్మాండంగా యాదాద్రిని మరి తిరుపతి దేవస్థానంతో దీటుగా ఈ తెలంగాణ ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఈ విధంగా అభివృద్ధి పరచడం అనేది ఎవరు కల్లో ఊహించలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యం స్వయంగా వారు భక్తులు కావటం, వారికి భక్తి ఉండటం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలకు ఒక రకంగా మోక్షం వచ్చిందని చెప్పాలి. అన్ని దేవాలయాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చాలా. జోగినంబ గద్వాల జిల్లా దరూర్ మండలం రెట్టెంపాడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం సమాజంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పద్ధతిని పాటిస్తున్నారని ఎమ్మెల్యే బండ్ల అన్నారు. అంబేద్కర్ ఆశయాల్లో అడుగు జడలో నడవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నజీమునిసా బేగం, జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ ఫాతిమా, ఉప సర్పంచ్ మహేశ్వరి, ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ యూత్ కమిటీ, గ్రామశ్రీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ అంటే ఈరోజు మనం ఇట్లా అంటే రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి, ఈరోజు మనం ఈ విధంగా చప్పట్లు కొట్టి ఈ విధంగా కూర్చొని మనం అందరి సమక్షంలో ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నామంటే వారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు భారత ప్రభుత్వం నడుస్తుంది. కుల మతాలకు అతీతంగా ఈరోజు ఏ పోలీస్ కేసులు అంటే ఎటువంటి పరిస్థితి, ఎటువంటి వారికి ఏం న్యాయం చేయాలి, ఇటువంటి ప్రకారంగా నడుచుకోవాలి, భారతదేశ రాజ్యాంగాన్ని నిలబడిన వ్యక్తి, మహాన్ వ్యక్తి. మరి ఈరోజు అటువంటి కార్యక్రమానికి అన్నయ్య పెద్దంపాడు గ్రామస్తులు ఆహ్వానించడం చిరస్మరణీయం. ఎందుకంటే ఇటువంటి అవకాశం నా చేతులకు రావడం నేను అదృష్టంగా భావిస్తాను. ఖచ్చితంగా బీఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడాల్సిన అవసరం మనకు చాలా ఉంది. మరి వారు రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ప్రజల ఏ విధంగా మసులుకోవాలి, ప్రభుత్వం ఏ విధులు నిర్వహించాలి, ఏ విధంగా ప్రజల పరిపాలించాలని ఒక రాజ్యాంగాన్ని గతంలో. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ చిన్నప్పనాయుడు, ఎంపీపీ కరుణ, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ప్రియాంక, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష 116 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ మీద కూడా ఎవరు ఊహించని విధంగా మరి ఈరోజు మీకు సేవ చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు బషీరాబాద్ మండలంలో దాదాపు ఇప్పటి వరకు 737 మంది లబ్ధిదారులకు గాను 5.5 కోట్ల రూపాయలు అనేది కేవలం బషీరాబాద్ మండలంలోనే ఇవ్వడం జరిగింది. మరి ఇది చాలా మంచి విషయం. మరి ఈరోజు కూడా దాదాపు 65 మంది లబ్ధిదారులు ఈరోజు ఉన్నారు. మరి ఈరోజు
65 లక్షల పైగా మీకు అందుతూ ఉంది. మరి ఈ దెబ్బంతా కూడా తీసుకొని మీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మరి వాళ్ళందరూ కూడా మంచి ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా ఎంతో మంది లబ్ధిదారులు ఈరోజు వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళ అప్లికేషన్లు ప్రాసెస్లో ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఆర్టీఓ గారు ఉన్నారు. దేశంలో లేని విధంగా ఆడపక్ష పెళ్ళిళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన శాలిమూవరకు మైనార్టీ సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళిళ్ళ పైసలు కూడా జరుగుతుంది. మొదటగా 53, 75 వేలు, ఇప్పుడు 100,000 రూపాయలు ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు ఎవరు కూడా మనం అడగలే పెళ్ళిళ్ళకి పైసలు ఇవ్వాలని చెప్పి మరి అతనే పెద్ద మనసుతోటి ఒక మేనమామ లెక్క ఇంట్లో ఒక పెద్ద లెక్క పెళ్ళిళ్ళ పైసలు ఇవ్వడం జరుగుతున్నది. బచ్చరాజ్ మండలంలో 5,54,00,000 వరకు 20,000 ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా 65 మంది మరి కళ్యాణ లక్ష్మి కింద ఆడపడుతులకు పైసలు ఇవ్వడం జరుగుతున్నది. మరి దీంట్లో 65 నుంచి 66 మంది ఈరోజు మనం ఇచ్చుకుంటున్నాం. అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఈ బచ్చరాజ్ మండలం కర్ణాటక బాట ఉన్నటువంటి వెనుకోని మండలం ఉన్నది. ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. మరి పోయినసారి కూడా ఈ బచ్చరాజ్ మండలంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన దేవదే ధర్మదే శాఖ ఫండ్స్తో కళ్యాణ మండపానికి ఎమ్మెల్యే చల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో, దేవస్థానం సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో ప్రతి బుధవారం సంత జరుగుతోంది. కోనసీమ పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది చేపలు, కూరగాయలు, మేక మాంసం ఖరీదు చేస్తుంటారు. అయితే ఈ మధ్య కరోనా కలకలం రేపడంతో చేపలపై, మటన్పై కొనుగోలుదారులందరూ ఎగబడటం, తెగబడడంతో రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. చికెన్ జోలికి మాత్రం ఎవరూ పోవట్లేదు. మటన్ దుకాణదారులు 10కి పైగా ఉండగా ఏ ఒక్కరూ కూడా పంచాయతీ స్టాంప్ వేయించుకోకుండానే మటన్ అమ్ముతున్నారు. అయితే ఈ విషయంపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే చికెన్ గట్ట తినకూడదు అంటున్నారు అని అంటున్నారే, కానీ ఎవరు స్పందించలేదు. దానివల్ల ఏమి రోగాలు గట్టా ఏమి రాలేదు. మా యాపలు దారుణంగా నాశనం అయిపోయింది. ఎందుకు కానీ అయిపోయింది, మేము కోడి మాసం వ్యాపారస్తులందరూ దానికోసం మా కోసం మా యాపర్ల కోసం పట్టించుకోవాలి. అధికారులు గట్ట పట్టించుకుని స్పందన చేసి దాని యాపారులు అభివృద్ధిని రప్పించాలి అని మరి మరి కోరుతున్నామండి. ఖమ్మం జిల్లా కల్లూరు శాంతినగర్ ప్రాథమిక పాఠశాలలో ఖమ్మంపట్టి రాజా శాంతినగర్ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు డిక్షనరీలను అందజేశారు. డిక్షనరీలను అందజేసిన రాజాను సేవా సమితిని ఎంపీటీసీ కొండూరు కిరణ్ కుమార్ అభినందించారు. విద్యార్థులు డిక్షనరీల ద్వారా మంచి ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఖమ్మంపట్టి రమేష్, అంగన్వాడీ టీచర్ ఖమ్మంపట్టి జయమ్మ, ఉపాధ్యాయులు విశ్వనాథం విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రైమరీ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు డిక్షనరీలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఖమ్మంపాటి రాజా గారు మరియు శాంతినగర్ సేవా సమితి నుండి ఈ పుస్తకాలను వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. మరి ఈ పుస్తకాలను మరి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. మరి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరంలో అమ్మఒడి స్పెషల్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. జిల్లా నలుమూల నుండి సుమారుగా 5,000 మంది కలెక్టర్కు తమ అర్జీలు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అమ్మఒడి పథకం వర్తింపు చేస్తామని కలెక్టర్ రేవు ముచాలరాజు అన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్రతి అర్జీని పరిశీలించి సమస్యలు ఇక్కడే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
చూసి స్టేటస్ ఏదో రాసేసి సీరియల్ నెంబర్ వైజ్ నెంబర్ మెయింటైన్ చేసుకోండి. తర్వాత పిటిషనర్ పంపించేయండి, వాళ్ళ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఉంటే మనం టెక్నాలజీ నుంచి మన టైంకి ప్రస్తుతానికి స్ప్రెడ్ చేసి ఇస్తున్నాం. అక్కడ మండల పేరు పిటిషన్ నెంబర్ రాసి అదే నెంబర్ మన పిటిషన్ మీద రాసుకుంటే పంపించేయండి. ఎందుకంటే ఎక్నాలజ్మెంట్ ఇచ్చేదానికి డీటెయిల్డ్ ఎక్నాలజ్మెంట్ ఇచ్చేదానికి టైం పడుతుంది. సో వీలైనంత ప్రజెంట్ స్టేటస్ టెక్నాలజీ అంటే పాస్వర్డ్ అంటే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కృష్ణయ్య బంజర్ వీర బ్రహ్మేంద్ర నగర్లో వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలు ధ్వజస్తంభ ప్రతిష్టన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. వేద పండితుల మధ్య వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య నిర్వాహకునిగా అర్చకులు సత్తెనపల్లి శివరామయ్య వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మల శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి పోలోజు గోపాలాచారి, ముఖ్య నిర్వాహకులు పోలోజు సుధాకర్ చారి కార్యక్రమంలో పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం పారుచర్లలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 శిక్షణ శిబిరం ప్రారంభమైంది. మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో వేసవి కాలంలో 7 రోజుల పాటు ఈ శిబిరాన్ని నిర్వహిస్తారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ సవరమ్మ, ఉప సర్పంచ్ పరశురాములు ప్రారంభించారు. హరితహారం, స్వచ్ఛ భారత్, మరుగుదొడ్లు వాడకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ అబ్దుల్ ఆన్సర్, వైస్ ప్రిన్సిపల్ సంపత్ కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ హరిబాబు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు ఊళ్ళకైనా ఇక్కడ వచ్చిన పల్లెలకైనా మంచిగా చెప్తే ఈ పల్లెల మంచి ఇక్కడ ఇడిచి ఇక్కడ పోతారు కదా, అంత దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇంకా మంచిగా చెప్తే వినాలని ఆశతో ఉండి మీరు ఇక్కడ వాళ్ళకి ఇంకా మంచిగా చెప్తే ఇంకా ఇంట్రెస్ట్గా విని కూడా ఇంకా చేస్తే కూడా మా గ్రామాలు ఇంకా మంచిగా కావాలని మేము ఎన్నో ఇంటికి 20 సార్లు చెప్పి కూడా వస్తున్నా నేను ఇంటికి ఇంటికి మీరు నాకన్నా ఇంకా 3 అంతాలు వచ్చిన వాళ్ళు ఇంకా ఆశతోనే చెప్పి మా ఊరిని 2 ఊళ్ళని మార్చి మంచిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విడిచిస్తారు అక్కడ పోతారు ఇంటలేరు జనాలు. ఇప్పుడు మీరు వచ్చినారు కాబట్టి మిమ్మల్ని చూసిన వాళ్ళు కొంచెమైన మారుతారేమో. మీరు ఏ దినాలు ఉన్నా మంచిగా చేస్తే కూడా మా దగ్గర గ్రామానికి మంచిది, మాకు కూడా పేరు మంచిగా ఉండదు. ఇక్కడ వచ్చిన సార్లకి అందరికీ నమస్తే సార్. మీకు ఏమైనా కానీ ఇన్ని దినాలు నోటుగా ఉండి 1 రూపాయి కానీ 1 రూపాయి కూలి కాంట్ కూడా ఎంత చేస్తారు. ఈ ఎన్ఎస్ఎస్ అనేటువంటిది నేషనల్ సర్వీస్ స్కీమ్, జాతీయ సేవా పథకము అనేటువంటి కార్యక్రమము విద్యార్థుల్లో, అంటే విద్యార్థులు కేవలము తరగతి గదులకు పరిమితం కాకుండా మరియు మీ యొక్క చదువులతో పాటు మీరు చదువుతో పాటు మన యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటంటే చదువులు, అంటే మనము మన చదువుతో పాటు ఇతర కో క్యారికులర్ యాక్టివిటీస్ అయినటువంటి ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా సేవా గుణము కలిగించడానికి, సేవాభావాన్ని పెంపొందించడానికి గాంధీగారు అప్పుడు కలలు కన్నటువంటి ఆ కళలను మీరు సార్థకం చేయడానికి శత జయంతి గాంధీ యొక్క, మన మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ యొక్క శత జయంతి సందర్భంగా 24 సెప్టెంబర్ 1969లో ఈ యొక్క భారత ప్రభుత్వము ఈ ఎన్ఎస్ఎస్ అనేటువంటి యువజన కార్యక్రమము ప్రారంభించబడింది. కాబట్టి ఈ యొక్క ఎన్ఎస్ఎస్ ద్వారా మనము సేవా గుణాన్ని పెంపొందించుకోవడమే కాకుండా దేశభక్తిని పెంపొందించుకోవడానికి ఈ యొక్క సేవా కార్యక్రమము సమాజ సేవ అనేటువంటిది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలు 9వ రోజుకు చేరుకోవడంతో స్వామివారికి మహావిష్ణువు రూపం దాల్చి గరుడ వాహనంపై మేళతాళాలు, బాజా భజంత్రులతో బాలాలయంలో విహరింపజేశారు. స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తుల కోరికలను తీరుస్తానని అర్చకులు తెలియజేశారు.
పరిశ్రమ వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనటువంటి ఘట్టం ఈ గరుడ వాహన సేవ. కశ్యప ప్రజాపతికి ఇరువురు భార్యలు, వినతాసుతుడు వైనదేజుడు, కద్రువ నాగమాత. దుష్టచిత్తం చేత సవితైనటువంటి వినతను దాస్యం చేసుకున్నటువంటి కద్రువకు ఆ దాస్య విముక్తి కోసమై గరుత్మంతుడు ఆవిర్భావం చెందినాడు. చెంది విష్ణు భక్తితో స్వామి వైకుంఠలోకంలోకి వెళ్ళి స్వామిని ప్రార్థించి ఇంద్రలోకం వెళ్ళి భూలోకానికి అమృతాన్ని తీసుకొచ్చి తన సవతి తల్లి అయినటువంటి కద్రువకు అమృతాన్ని పంచి ఇచ్చాడు. అతని త్యాగ నిరతికి మహావిష్ణువు సంతోషించి వాహనంగా చేసుకున్నాడు. అంతటి అమృత హృదయం. క్రయో ఆర్గానిక్ హెయిర్ డేటాక్స్ చికిత్స ద్వారా జుట్టు రాలడం, బట్టతల, చుండ్రు, జుట్టు పొడిబారడం వంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం పొందవచ్చునని ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సావియో జాన్ పెరీరా తెలియజేశారు. బంజర్ హిల్స్లోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో క్రయో ఉత్పత్తులను పలువురు మోడల్స్తో లైవ్ డెమోను ప్రదర్శించారు. పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో రూపొందించిన ఉత్పత్తులను సరసమైన ధరలో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన తెలియజేశారు. Technically, you speak. Okay. Hi, I'm Manisha Chopra. I'm the co-founder of Hair Soul Cosmetics. And hi, I'm Savia John Pereira. And I am a hairstylist and I'm from Mumbai. So basically, this Hair Soul is a brand. It's all about organic stuff. It's completely organic. It's a hair treatment which can work for anyone and everyone, right from a 5-year-old child to a 70-year-old person. Pregnant ladies, any hair problems, men, women, everyone. And this is a natural product which is actually made for your scalp as well as your lens. It is the world's first detox, scalp detox, hair detox. It's just the best detox product right on the market. It's the world's first cryo scalp detox and hair detox, right? Yeah, absolutely. Yeah, and it's not been done anywhere in the world, so you can Google it out right now and you will not find, you only find our names over there. So yes, and it's a brilliant product. It's amazing for hair. It's good for men as well. So it's good for women, it's good for men as well. Scalp problems, dry hair problems, dry scalp, dandruff, itchy scalp, hair fall, and brittle hair, hair that breaks, chemical damage there, because people are coloring their hair right now and using a lot of chemicals on their hair. So yeah, it kind of works out for all that. Yeah, as well as for heat damage, like, you know how we love to blow dry and color our hair. So, and even like using a lot of hair irons and stuff. So that's giving a lot of heat, but that damages your hair. So this product works against all that. So it is actually fixing the damage that you have given to your hair with all the heat products. So it's going -200 degrees. But it still doesn't feel cold. It's very mild cold. It doesn't feel colder, you know, even not as much as ice. So it works beautifully on your hair and makes your hair feel softer and shinier. So once again, Hair Soul Cryo is the world's first detox product.
for your hair. Only. Yes, available in India. అంధ విద్యార్థుల సహాయార్థం ఈ నెల 12న నగరంలో ఫుడ్ ఫార్వర్డ్ పేరుతో రన్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బిందా సేతియా తెలియజేశారు. ఓ హోటల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను పంకజ్ రల్వాని, సిద్ధార్థ, అంకితులతో కలిసి ఆవిష్కరించారు. అంధత్వంతో బాధపడుతూ నేత్ర విద్యాలయాలు విద్యను అభ్యసిస్తున్న చిన్నారుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. 3K, 5K, 10K విభాగాల్లో నెక్లెస్ రోడ్లో జరగనున్న ఈ రన్లో సుమారు 1000 మందికి పైగా పాల్గొంటారని తెలియజేశారు. రన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని శంషాబాద్లోని నేత్ర విద్యాలయాల విద్యార్థుల కోసం ఖర్చు చేస్తామని తెలియజేశారు. విద్యార్థుల సహాయార్థం నిర్వహిస్తున్న ఈ రన్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. As 400 centers all across India, and Udaan is one such center operating here in Hyderabad since the past 10 years. We are associated with numerous social activities. Our special interest pertains to all educational activities. And now, Mahavir International Udaan is coming up with a fundraising event, that is Foot Forward, a 3K, 5K, 10K run scheduled on the 12th of April at People's Plaza, Necklace Road. Our aim is to create mass awareness about social causes, and the entire fund raised from this fundraiser will be utilized towards Netra Awas, an accommodation facility which is being undertaken by Mahavir International Udaan at Netra Vidyalaya. And this Netra Vidyalaya is the place which is providing value-based quality education, technology-assisted learning, and a self-reliant lifestyle to the blind children. His Holiness Shri Chinna G.R. Swamiji's warmth and care for the visually impaired children is the core foundation for this institution. So friends, dear members, dear community members, please come forward, take part in this run, make it a success, because each foot coming forward is going to be a significant step. It is going to be a building hand, a helping hand, we could say, to the Netra Awas. Thank you. Aur Mahavir International ke sabhi dynamic members and energetic dynamic chairperson Vinita and her team, aaj mujhe bahut khushi hai ki ye jo udaan bhar rahi hai, एक शब्द आया है बीच में फुट फॉरवर्ड, और इसको यदि हम हिंदी में कहें तो एक कदम आगे बढ़ाओ. इट्स अ ग्रेट प्रिविलेज दैट महावीर इंटरनेशनल उड़ान विच इज अ पार्ट ऑफ महावीर इंटरनेशनल ए वर्ल्ड क्लास एनजीओ हैविंग इट्स सेंटर्स ऑल ओवर द इंडिया इन ईच एंड मोस्ट ऑफ द सिटीज ऑफ India, because Mahavir International is having its center, and with about 50 partners, it's the Devi Hospital, Medical College and Hospital. Our timing partner, which will be applicable on the running day, is the IQ301. Our digital media partner, Digital ProSoft. Of course, Mahavir is not here. Goldberg is on board with us. Sweta Computers and Holiday Bazaar, Raj Marketing. గ్రామీణ హస్తకళా వికాస్ సమితి నేతృత్వంలో శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమాగంలో ఏర్పాటు చేసిన సిలికాన్ క్యాటన్ ఫ్యాబ్ ఆఫ్ ఇండియా 2020 వర్ధమాన నటి హిట్ మూవీ ఫేమ్ సాహితి అవంచ ప్రారంభించారు. భారతీయ సంస్కృతిలో సిల్క్ హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని, నేటికీ వాటిపై బన్నీ తగ్గలేదని సాహితి అన్నారు. ఈ నెల 11వ తేదీన కొనసాగుతున్నటువంటి ప్రదర్శనలో దేశంలోని 14 నగరాల నుండి చేనేత కార్లు, చేతి పని బృందాలు తమ సిల్క్ చీరలు, హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ వంటి 50,000 రకాల వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచామని నిర్వాహకులు జయేష్ వివరించారు. నా పేరు సాహితి. సో సిల్క్ అండ్ కాటన్ ఫ్యాబ్ ఆఫ్ ఇండియా ఈ మేళకి నేను గెస్ట్గా పిలిచారు. సో మీడియాకి
అండ్ ఈ వీడియో చూసిన అందరికీ నమస్కారం. సో మీరు తప్పకుండా ఈ మెయిల్కి రావాలి. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్న ఎవ్రీథింగ్ లైక్ జ్యువెలరీ, శారీస్ చాలా బాగున్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ మెటీరియల్స్ కూడా చాలా నీట్గా సూపర్గా ఉన్నాయి. సో మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి శారీస్ కొనాలని కోరుతున్నా. అండ్ 4th నుంచి 11th వరకు ఈ నడుస్తూ ఉంటుంది. సో మీరు తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ. జగదీశ్వర రాష్ట్రకళ ఎక్స్పో అనే పేరుతో ఒక సొసైటీ స్టార్ట్ చేసి జయేష్ కుమార్ గుప్తా అని ఆయన సెక్రటరీ. నా పేరు కోఆర్డినేటర్ సతీష్ కుమార్ అండి. మేము 20 సంవత్సరాలుగా చేస్తున్నాము. 8 సార్లు 5 రోజులు పెట్టున్నా. మాకు మంచి రెస్పాన్స్ ఉంది, మంచి క్వాలిటీ. ఇందులో ఏమంటే సిల్క్ అండ్ కాటన్ ఫ్యాబ్ అనే పేరుతో మేము ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తాము. ఈ 4వ తేదీ నుంచి 11వ తేదీ సత్యసాయి నిగమంలో. ఇందులో ఆల్ ఓవర్ ఇండియాలో ఏమేమి తయారైతే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఆంధ్ర ఎత్తుకుంటే గద్వాల్ అని, మంగళగిరి అని, పోచంపల్లి అని, తెలంగాణ ఇట్లా కలంకారీ అని, ఈ ఐటమ్ అట్లా ప్రతి రాష్ట్రంలో ఎలా, తమిళనాడు అయితే కాంజీవరం అని, అట్లా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అన్ని ఊర్లలో నుంచి, కాశ్మీర్ నుంచి, వెస్ట్ బెంగాల్ అన్ని స్టేట్లలో వచ్చి ఇక్కడ 1 రూప్ కింద ఉన్నారు కాబట్టి మీరు అందరూ వచ్చి చేస్తారు. ఇంకోటి ఏమంటే ఇది డైరెక్ట్ బీవర్ టు పార్టీ, నో మీడియేటర్ అండి. బీవర్ దగ్గర మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ఉగాది శుభ సందర్భంగా మీరందరూ మా బీవర్లకి గవర్నమెంట్ ఎన్నో రకాల సాయం చేస్తున్నాం, మేము సొసైటీ తరఫున సేవలు చేస్తున్నాం కాబట్టి మీరు ఇది 8 రోజుల ప్రోగ్రామ్, ఈరోజు నుంచి 11th వరకు అండి. అందువల్ల మీరు అందరూ వచ్చి ప్రతి బీవర్ని చేరుకొని వాళ్ళ ప్రతి ఇంట్లో ఉగాది బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మిమ్మల్ని. ఎలక్ట్రిక్ రంగంలో పేరొందినటువంటి ఓరియంట్ ఎలక్ట్రిక్ రాబోయే వేసవి కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో ఇన్వర్టర్ ఎయిర్ కూలర్స్ను బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో లాంచ్ చేశారు. ఇన్వర్టర్ కూలర్స్ ఇతర కూలర్స్తో పోల్చుకుంటే తక్కువ పవర్ కన్సెప్షన్, డబుల్ లైఫ్ టైం, లో సౌండ్, ఈ 3 లాభాలతో రూపొందించామని నిర్వాహకులు తెలియజేశారు. అందరికీ అందుబాటు ధరలో కొత్త టెక్నాలజీతో త్వరలో అందుబాటులో ఉంచుతున్నామని తెలియజేశారు. Various products like fans, lighting, water heaters, kitchen appliances, and air coolers. Air coolers is the one of the fastest growing categories. And we have a very wide range of air coolers, about 54 models. Very beautiful looking. One of the most beautiful air coolers in the market would come from Orient as a brand. Today at Hyderabad, we have launched a new range of inverter coolers. India's first ECM technology powered air coolers, inverter air coolers. They have three, these models which have been launched today have three benefits for the customer. The first benefit is power saving. It does power saving to the extent of 45%. The second is longer life of the motor. So it increases the life of the motor by 2 times. So doguna kar deta hai motor ka life ko. And the third benefit is noise reduction. The noise that you hear during the when the cooler is working is reduced by 25%. So lower power consumption, twice the life of the motor, and lower noise. So these are the three benefits of the new range of ECM technology inverter coolers that we have launched in India in at Hyderabad today for the Indian market. It's a national launch. As I said, Telangana and AP combined. పాత్రికేయ కురవృద్ధుడు పొత్తూరి వెంకటేశ్వరరావు హైదరాబాద్లో మృతి చెందారు. 1934 ఫిబ్రవరి 8 ఆయన గుంటూరు జిల్లా పుత్తూరులో జన్మించారు. 1957 ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించిన ఆయన ఈనాడు ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆయన పనిచేశారు. 86 సంవత్సరాల వయసులో కూడా ఎంతో యాక్టివ్గా ఉన్న ఆయన నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహానికి పలువురు జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జర్నలిజంలో 5 దశాబ్దాల పాటు జర్నలిజంలో సంపాదకుడిగా స్థాయిలో 10 దశాబ్దాల పాటు పనిచేసి గారి మరణం తెలుగు జర్నలిజానికి దాదాపుగా ఈనాడు ఆంధ్రప్రభ వార్త హిందీ పత్రికల్లో దోషవకాశం చూసి తప్ప హిందీ తెలుగు ప్రధాన పత్రికలు సంపాదకులు ఉన్న గౌరవనీయులు సీనియర్ సంపాదకులు పుత్తూరి వెంకటేశ్వరరావు గారికి నేను వ్యక్తిగతంగాను మా పార్టీ తరఫున
వారు నడిపిస్తున్నారు. వారితో ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్న రోజుల్లో నడిచింది. ఆ తర్వాత మేమంతా కలిసి పౌర స్పందన వేదికలో చాలా కార్యక్రమాలు పౌర స్పందన వేదిక ఏర్పాటు చేసినటువంటి సభ్యుల్లో ఆయన ఉన్నారు. శంకరన్ గారు, అన్నదరన్ గారు, జయశంకర్ గారు, వాటితో పాటు మేము కూడా అప్పుడు కీలకమైనటువంటి సభ్యులు. తెలంగాణ ప్రాంతంలో అప్పుడు నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామిక వాతావరణం చూసి చాలా చెల్లించిపోయింది. మేము 170 గ్రామాల దగ్గరికి 170 గ్రామాలు ప్రతి గురువు చెందిన పరిస్థితులు జాగ్రత్తగా తెలుసుకొని మేము ఆయన ప్రతి పెద్దలు ఊరు వెంకటేశ్వరరావు గారి పట్ల శాబ్దాలుగా ముఖ్యమంత్రి గారితో రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా అనేక విషయాలను వారి సలహాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.